నీ నీతి 10 మందికి కూడా కనబడన అవసరత లేదు. ఎవరికి చెప్పను అక్కర్లా. ఎందుకంటారేమో, నవహో ఈ యొక్క తరములో నువ్వు ఒక్కడవే నీతిమంతుడవయ్యా. బలురక్షక చట్ల మధ్య ఒల్లి పద్మం వలె కనిపించాడు, కుటుంబానికి నీతిమంతుడు రుజువు చేసుకోలేదు, అసలు సమాజానికి నేను నీతిమంతుడని రుజువు చేసుకోలేదు, స్నేహితుల దగ్గరికి వెళ్ళి నేను నీతిమంతుడనని ప్రార్థనాపరుడనని రుజువు చేసుకోలేదు, దేవుడు నా పక్షాన ఉన్నాడని రుజువు చేసుకోలేదు, అవసరత లేదు. కానీ దేవుడే చెప్పాడు ఏమని, నవహో నీవు నీతిమంతుడు. మనం ఆయన దగ్గర ఆ నీతిని కనపరచగలిగితే చాలు, అన్నీ సెట్ అవుతాయి.